नारायण समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां ओंकार परमार्थाय ब्रह्मज्ञानैकमूर्तये नारायणाय कृष्णाय योगिनां पतये नमः। योगीश्वरेश्वरुडु అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆ మహాపురుషుణ్ణి ధ్యానిస్తూ ఉన్నాను. రాధాదేవి యొక్క అవతరణం ఎలా జరిగిందో దాన్ని పరిశీలించడం జరిగింది. పరమేశ్వరి సరాసరి దివ్యభూమికలలో నుండి శిశురూపంలో వచ్చి రావల్ గ్రామం దగ్గర సరస్సులో ఆమె పద్మం మీద శయనించి ఉండగా ఆ విషయం తెలుసుకున్న వృషభానుడు ఆ అమ్మాయిని వచ్చి తీసుకొని వెళ్ళి పెంచుకున్నాడు. రాధాదేవి యొక్క పుట్టుక ఆ రకంగా అపురూపంగా జరిగింది. ప్రధానమైన అంశం ఏమిటి అని అంటే, మహాదేవతలకు గర్భనరకం ఉండదు. గర్భనరకం ఉంటే పూర్వజన్మలోవన్నీ కూడా మరిచిపోతారు. వాళ్ళు దేవతలు, సర్వేశ్వరులు, సమస్త శక్తులు వారివే గనుక వారి యొక్క అవతరణ వేరుగా ఉంటుంది. అలానే కృష్ణుడి యొక్క అవతరణ ఎలా జరిగింది, రాధాదేవి ఇలా వచ్చింది, కృష్ణుడు ఎలా వచ్చాడు, దీనికి నేపథ్యంలో పెద్ద కథా సంవిధానం ఉన్నది. ఈ సమస్త వాంగ్మయాన్ని అందించినటువంటి వాడు కృష్ణుడి కథ, రాధాకథ, మరొక పాండవుల కథ, మరొకటి మరొకటి అనంతమైనటువంటి వాంగ్మయాన్ని లోకానికి అందించినటువంటి వాడు వ్యాస భగవానుడు, బాదరాయణుడు, కృష్ణద్వైపాయనుడు. ఆయన అవతరించి ఆయన ఈ కథలన్నింటినీ తెలియజేస్తే మనకు దొరికింది, కృష్ణుడు ఎలా వచ్చాడు, రాధాదేవి ఎలా అవతరించింది, పాండవులు ఇలా వచ్చారు, దుర్యోధనాదులు ఇలా వచ్చారు, గోపికలు ఇట్లా వచ్చారు, ఇవన్నీ కూడాను మనకు తెలియటం జరిగింది. ఆ మహాపురుషుని యొక్క పాత్ర, వ్యాస భగవానుని యొక్క పాత్ర ప్రత్యేకంగా ఉన్నది ఈ రాధా కృష్ణ కథా సంవిధానంలో. కృష్ణుడు అవతరించాలి, ఎక్కడ పుట్టాలి, ఆయన ఎలా అవతరించాలి, దానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. అదితి కశ్యపులు దేవకీ వసుదేవులుగా పుట్టారు భూలోకంలో. వాళ్ళ యొక్క దేహములను ఎన్నుకున్నారు, వాళ్లను ఎన్నుకున్నారు కృష్ణుడు, వాళ్లకు సంతానంగా కనిపించటానికి ఎన్నుకున్నారు. అంటే వాళ్లకు పుట్టడం ఉంటూ ఉండదు. సరే, అది ఎలా జరిగింది అని అంటే, శ్రీకృష్ణుడు విష్ణుదేవుడి యొక్క అవతారం అని భాగవతం మనకు చెప్తున్నది. ఆ పరమేశ్వరుడు ఎలా అవతరించాడు, దీంట్లో విశేషం ఏమిటి అని అంటే, ఒక విచిత్రమైనటువంటి సన్నివేశం జరిగింది కొద్ది కాలం కింద, కృష్ణావతారానికి కొంచెం ముందు జరిగినటువంటిది. నరనారాయణ మహర్షులు ఉన్నారు. భారతం చదివితే, భాగవతం చదివితే, నరుడు అర్జునుడుగా వచ్చాడు, నారాయణుడు కృష్ణుడిగా వచ్చాడు అని మనకు కనిపిస్తుంది. నర నారాయణులు ఇద్దరు కూడా మహర్షులు. మహర్షి అయిన నారాయణుడు కృష్ణుడిగా పుట్టాడు అని ఒకచోట ఉన్నది. సర్వేశ్వరుడు అయినటువంటి వైకుంఠవల్లభుడు, విష్ణుమూర్తి చతుర్భుజుడు, ఆయన వచ్చాడు అని మరొక సన్నివేశంలో కనిపిస్తుంది. శ్వేతద్వీపాధిపతి అయినటువంటి నారాయణుడు వచ్చాడు అని ఇంకో గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. వీటన్నింటి సమన్వయం ఏమిటి, ఇందులో ఏది సత్యం ఏది అసత్యం అని అంటే, ఇది అసత్యము అనే అధికారం మనకు లేదు. ఎందుకంటే అన్ని గ్రంథాలు కూడా వ్యాసుడు వ్రాసినవే కాబట్టి, కనుక వీటిని వీలైనంత వరకు సమన్వయం చేసుకోవటానికి ప్రయత్నించవచ్చు. ఆ ప్రయత్నంలో భాగంగానే సిద్ధాశ్రమ యోగులైనటువంటి మహాపురుషులు కొన్ని సత్యాలు మనకు అందించారు, బృందావన గాథల రూపంలో అందించారు. అటువంటి ఆ గాథలనన్నింటినీ కూడా ఒకసారి జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది. ఆశ్రిత పోషకుండగు హిమాచలనాథుడు భక్తి గొల్వ ధర్మాశ్రయమూర్తులై బహుసహస్ర శతాధిక వర్ష జీవులై ప్రశ్రయశక్తియుక్తులగు వజ్ర విరోచనులైన ఎట్టి సిద్ధాశ్రమ యోగి శేఖరుల అంఘ్రి సరోజముల శ్రయించదన్. మహనీయులైనటువంటి సిద్ధాశ్రమ యోగులు. ఈ సిద్ధాశ్రమం ఎక్కడున్నది, వశిష్ఠ మహర్షికి తెలుసు,
విశ్వామిత్రుడికి తెలుసు, మహర్షులకు కొంతమందికి తెలుసు. అక్కడ వందల వేల సంవత్సరాల భౌతిక శరీరాలతో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. ఆ రహస్య గాథలలో ఒక చోట ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఉన్నది. కృష్ణ భగవానుడు ఆ ప్రదేశంలో తపస్సు చేస్తే వేగంగా అనుగ్రహిస్తాడు అనేటువంటి ఒక ప్రత్యేక స్థలం ఉన్నది. ఉద్ధవుడు దాన్ని తెలుసుకోగలిగాడు, భక్తులకు చెప్పాడు. ఎప్పుడు ఎట్లా అన్నది అది తర్వాత మనం తెలుసుకుందాం. ఇలా వశిష్ఠ మహర్షి బ్రహ్మర్షి, ఆయన కుమారుడు శక్తి, శక్తి కుమారుడు పరాశరుడు, పరాశరుడు యొక్క కుమారుడు వ్యాసుడు. పరాశరుడు పరాశర్యుడు, పరాశరుడి కుమారుడు కాబట్టి వ్యాసుడు అన్నారు. ఆయన నల్లగా ఉన్నాడు కనుక ఆయన కృష్ణుడు అన్నారు. ద్వీపంలో పుట్టాడు కనుక ద్వైపాయనుడు అన్నారు, కృష్ణద్వైపాయనుడు. ఆయన ఈ కృష్ణ కథలనన్నింటినీ కూడాను మనకు చాలా జాగ్రత్తగా అందించాడు. ఆ విషయాన్ని మనం గమనిద్దాము. కృష్ణుడు పుట్టాలి, కృష్ణుడు పుట్టడానికి మార్గాన్ని ఏర్పరుస్తున్నాడు. మార్గాన్ని వ్యాసుడు ఏర్పరచడం ఏమిటి? భగవంతుడు ఏర్పరచాలి. భగవంతుడు ఏర్పరిచిన దాన్ని వ్యాసుడు అనుసరిస్తున్నాడు. ఎట్లా అనంటే, దివ్యలోకములలో బ్రహ్మలోకం తర్వాత తపోలోకం, అక్కడ అపాంతరతముడు అనేటువంటి ఒక ముని ఉన్నాడు. ఆదిముని, చాలా అత్యంత ప్రాచీనుడైనటువంటి ముని. ఆయన ఒకరోజు భూమి మీదకి దిగి వచ్చాడు. నరనారాయణులు బదరికాశ్రమంలో ఉన్నారు. ఆ ఆశ్రమానికి వచ్చాడు ఆయన. నరనారాయణ మహర్షులు ఉన్నారు. వాళ్ళు కృతయుగం నాటి వాళ్ళు, అసామాన్యులైనటువంటి వ్యక్తులు వాళ్ళు. బ్రహ్మణ స్తనం భిత్వా ధర్మో అజాయత, బ్రహ్మ యొక్క శరీరంలో నుండి ధర్ముడు అనే మహాపురుషుడు పుట్టాడు. ఆ ధర్ముని యొక్క కుమారులు నరుడు నారాయణుడు, వీళ్ళిద్దరూ కూడా మహర్షులు, కృతయుగ కాలం నాటి వాళ్ళు. వాళ్ళు మామూలు ఋషుల్లాగా కాదు, తపస్సులే, శక్తి సంపన్నులే, కానీ ధనుర్ధరులు కూడా, ఆయుధధారులు కూడా. అవసరమైతే ఆయుధాలు ధరించి శత్రువులను శిక్షించేటువంటి వాళ్ళు. మీరు ఆయుధాలు ధరించడం ఏమిటి, బ్రాహ్మణులు ఆయుధ విసర్జన చేయండి అన్నట్ట ఒకసారి ప్రహ్లాదుడు చక్రవర్తి అయిన తర్వాత అడిగితే, నీకు తెలియదులే బావయ్యా అన్నారు. లేదు, నేను ఆశ్రమ ధర్మాలు పాటింపజేసేవాడిని, నా మాట విని తీరాలి అన్నారు వెళ్ళేవాళ్ళు. వాళ్ళతో యుద్ధం చేశాడు. వాళ్ళని గెలవగలడా? సాక్షాత్తు నారాయణ శక్తి సంపన్నులు, నారాయణ స్వరూపులు వాళ్ళు. నారాయణుడే వచ్చిన ఆయన వీళ్ళ జోలికి పోవాకు అని చెప్పి సర్ది చెప్పి పంపించేశాడు ప్రహ్లాదుని. ఆ నరనారాయణుల ఆశ్రమంలోకి దిగాడు ఈ అపాంతరతముడు అనేటువంటి మహర్షి ముని, ఆదిముని. వ్యాసుని గురించి చెప్తూ మనకు చెబుతారు, వివిధ వేద తత్వవేది వేద వ్యాసుడు, ఆదిముని పరాశరాత్మజుండు, విష్ణు సన్నిభుండు విశ్వజరీదై పరగు సుండజేసే భరతంబు. వ్యాసుణ్ణి ఆదిముని అన్నారు. వ్యాసుడు ఆదిముని ఏమిటి? మొట్టమొదటి ముని ఎట్లయితాడు? వాడు నాయన పరాశరుడు మునియగా, పరాశరుడు తండ్రి శక్తి కూడా ఋషియగా, శక్తి తండ్రి వశిష్ఠుడు బ్రహ్మర్షయే. అంటే ఈ ఆదిముని అనేటువంటిది ఇప్పటి విశేషణం కాదు ఆయనకు. వీళ్ళందరికంటే ముందుగా ఉన్నటువంటి అపాంతరతముడు ఆయన. ఆయనకు తానెవరో గుర్తున్నది, ఎక్కడి నుంచి వచ్చాడో గుర్తున్నది కనుక ఆయన ఆదిముని అయినాడు. ఒక వ్యక్తి వయస్సు నిర్ణయించడం ఎట్లా అనంటే, ఆ వ్యక్తికి కనుక పూర్వజన్మలు గుర్తుండేటట్లయితే అది ఆ వ్యక్తి యొక్క వయస్సు అని చెప్పవలసి ఉంటుంది. ఈ అపాంతరతముడు నరనారాయణుల ఆశ్రమంలో దిగాడు. వాళ్ళు ఆయనకు పూజ చేసి, మహాపురుషుడా మీరు వచ్చారు, చాలా అదృష్టవంతులు మేము, ఏమి ఆజ్ఞ తెలియజేయండి అన్నారు. అంటే బ్రహ్మ నిర్దిష్టమైనటువంటి ఒక పనిని నెరవేర్చడం కోసం మిమ్మల్ని ప్రేరేపించడానికి వచ్చాను నేను అన్నాడు ఆయన. ఆజ్ఞ చెప్పండి అన్నారు. మీరిద్దరూ కూడా మానవులుగా పుట్టాలి అంటే, ఇప్పుడు మానవ లోకంలోనే ఉన్నాం కదండి ఋషులుగా అనంటే, మీరు కృతయుగం నాటి వాళ్ళు, మామూలు వాళ్ళకు తెలియదు మీరు ఇక్కడ ఉన్న సంగతి, ఇట్లా ఉన్న సంగతి ఒక ఋషులకు దేవతలకు తప్ప. మీ శరీరాలు వేరు, మీరు మీవి కృతయుగ శరీరాలు, సుదీర్ఘోన్నతమైనటువంటి శరీరాలు మీవి. ఇప్పుడు ద్వాపరయుగం నడుస్తున్నది. ద్వాపరయుగంలో వాళ్ళందరూ కూడా చాలా చిన్న చిన్న వాళ్ళు, అంతా 8 అడుగులు 9 అడుగులు మాత్రమే ఉంటారు వీళ్ళందరూ కూడాను, చాలా చిన్న చిన్న వాళ్ళు వీళ్ళంతా. కనుక మీరు శరీరాలు మార్చుకొని పుట్టాలి చెప్పండి, తప్పకుండా చేస్తాం, అయితే అవసరం ఏమిటి, విషయం ఏమిటి తెలుసుకోవాలి అనంటే, లేదు
దుర్మార్గులైనటువంటి వ్యక్తులు రాక్షసులు పుట్టారు లోకంలో వాళ్ళు భూమికి చాలా హాని చేస్తున్నారు పాపాలు చేస్తున్నారు వాళ్ళని సంహరించాలి అందుకనే మీరు బయలుదేరాలి ఇప్పుడే సంహరించేస్తామండి చెప్పండి ఎక్కడ ఉన్నారు చెప్పండి పోయి చంపేస్తాం వాళ్ళను అన్నారు మీరు ఈ శరీరాలతో వెళ్ళేటైతే మామూలు వాళ్ళు భయపడతారు బ్రహ్మ ఏర్పరిచిన యుగ నిబద్ధనలకు ఇది వ్యతిరేకం మీరు ఈ శరీరాలతో వెళ్ళకూడదు అక్కడికి సరే మీరు చెప్పినట్టే చేస్తాము మరి మీరు అన్నాడు అంటే నేను కూడా పుడతానయ్యా మీలాగనే నేను కూడా పుట్టడానికి వచ్చా అన్నాడు మీరెట్లా అని అంటే నేను వ్యాసుడన్న పేరుతోటి వస్తాను నేను మీకంటే కొంచెం ముందు పుడతాను నేను చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి మీరు వచ్చిన తర్వాత చేయాల్సిన పనులకు కావాల్సిన ప్రాతిపదికలన్నీ కూడా నేను ఏర్పరచాలి నరుడు పాండవ వంశంలో పాండు మహారాజు కుమారుడుగా అర్జునుడుగా వస్తాడు నారాయణ మహర్షి ఆయన కృష్ణుడుగా రావాలి కృష్ణుడుగా దిగాలి కృష్ణుడుగా దిగి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయవలసి ఉంటుంది అన్నాడు మీ ఆజ్ఞ మీరేం చెప్తే అది చేస్తాము అని అన్నారు అలా అపాంతరతముడు వ్యాసుడిగా వచ్చాడు నరుడు అర్జునుడుగా వచ్చాడు నారాయణ మహర్షి కృష్ణుడుగా దిగాడు ఇది ఆ ఆశ్రమానికి సంబంధించినటువంటి గాథ ఇంతవరకు బాగానే ఉన్నది